హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను రాగిపిండితో లడ్డూలు చేసి చూపిస్తున్నానండి. ఈ లడ్డూలు తినడం వల్ల కాల్షియం, ఐరన్ బాగా అందుతాయి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రాగుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని నీళ్లు వాడేసిన తర్వాత ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన రాగుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న రాగిపిండిని 1 కప్ వేసుకోవాలి. మంట మీడియం మంట మీద పెట్టుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా గరిటతో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు వేపుకోవాలండి. పిండి కమ్మటి వాసన వస్తుంది, అలా వచ్చేంత వరకు మీడియం మంట మీద కలుపుకుంటూనే వేపుకోవాలి. రాగిపిండి బాగా ఎగిందండి, కమ్మటి వాసన వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏవి ఉంటాయి వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు అంటే కనుక వేరుశనగ గుళ్ళు లేపుకుని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు. కొద్దిగా యాలకు పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ రాగి లడ్డూలోకి బెల్లం పాకం చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్ రాగిపిండికి 1/4 కప్ చెదకొట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 1/4 కప్ నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిందండి. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, ఎటువంటి పాకం రావక్కర్లేదు. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుని పాకాన్ని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పాకాన్ని రాగిపిండిలో వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ రాగిపిండి మొత్తం బెల్లం పాకం పీల్చి ఇలా గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిందని మీరు ఏం కంగారు పడద్దు. చేతితో చితిపేసుకుంటే మామూలుగా పొడిగా అయిపోతుందండి. ఇలా పొడిగా అయ్యిందని పాలు అయ్యి ఏమి వేసుకోక్కర్లేదండి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇదే విధంగా పిండి మొత్తం లడ్డూలు చేసుకుని పెట్టుకోవాలి. అంతేనండి, రాగి లడ్డూలు రెడీ అయినాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.